మరొకసారి బిబ్లికల్ థియాలజీ తరగతులకి మీలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామంలో దయచేసి మనం ప్రార్థనతో పాఠాన్ని ప్రారంభం చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాము. నాయన, మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకు వందనాలు. నాయన, నీ వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తుండగా నీ వాక్యపు లోతుల్ని మాకు రుచి చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. నీ వాక్యం అనే స్థిరమైన పునాది పైన, నీ వాక్యం అనే బండ పైన, అన్య బోధల పైన కాక, తప్పుడు బోధల పైన కాక, నీ సత్యవాక్యముపై నిలబడి కట్టుకునే జీవితాలు, ఆ కృపని మాకు దయచేయమని, జరగబోయే వాక్య అధ్యయనంలో మా అందరితో మీరుండమని మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయొచ్చు వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం గత కొన్ని వారాలుగా బైబిల్లోని ప్రధానమైన, పరిశుద్ధ గ్రంథంలోని ప్రధానమైన ఒక 5 సంఘటనలను మనం ధ్యానించుకున్నాం. ఆ 5 సంఘటనల నుండి కూడా చివరిగా మనం తెలుసుకున్న సారాంశం ఏంటంటే, దేవుని యొక్క కేంద్ర ఉద్దేశము సమస్త విశ్వాన్ని, సమస్త భూలోకాన్ని, సమస్త సృష్టిని ఆయన మహిమను గూర్చిన జ్ఞానంతో నింపడమే. సర్వము ఆయన మహిమను గూర్చిన జ్ఞానంతో నింపబడటమే దేవుని యొక్క కేంద్ర ఉద్దేశము. ఈ కేంద్ర ఉద్దేశమును బట్టే, ఆ కేంద్ర ఉద్దేశం వైపుకే దేవుడు సమస్త సృష్టి యొక్క వృత్తాంతాన్ని ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు నడిపిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఒక 5 కీలకమైన, ప్రధానమైన బైబిల్లోని ఘట్టాల ద్వారా, సంఘటనల ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. కాబట్టి పోయిన వారం మనం ఒక ప్రధానమైన ఈ బిబ్లికల్ థియాలజీ సబ్జెక్ట్లో ఒక ప్రధానమైన భాగాన్ని ముగించడం జరిగింది. అది ఏంటంటే, బైబిల్ యొక్క వృత్తాంతం సంక్షిప్త రూపంలో మనం తెలుసుకున్నాం. వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎ మేజర్ పార్ట్, సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ బిబ్లికల్ థియాలజీ లాస్ట్ వీక్. దట్ ఈస్ అబౌట్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ద బిబ్లికల్ స్టోరీ. వీ హ్యావ్ understood what the biblical story is, why it started, how it progressed over the centuries, and what is the chief focus of God in leading this story from front, and how he led this story. So ee pradhanamaina amshalni manam chusukunnam, vaati yokka bhavalni manam telusukunnam, sare saripindi. కాబట్టి ఈ బైబుల్ యొక్క స్టోరీ అంటే పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతం ఏంటి అని ఎవరన్నా అడిగితే, ఇప్పుడు మన దగ్గర ఒక సంక్షిప్తమైన సమాధానం ఉంది. ఆ స్టోరీ, ఆ వృత్తాంతం ఏంటి, వృత్తాంతం ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, వృత్తాంతంలోని సంఘర్షణ ఏంటి, అందులో ఉన్న ముఖ్య పాత్రధారులు ఎవరు, అందులోని ముఖ్య సంఘటనలు ఏంటి, ఆ ముఖ్య సంఘటనల యొక్క భావం ఏంటి, వీటన్నిటిని జరిపించడంలో దేవుని యొక్క కేంద్ర ఉద్దేశం ఆయన మహిమని ప్రత్యక్షపరచడం అనే విషయాలు మనం చాలా స్పష్టంగా ఇంతకాలం మనం తెలుసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ మనం వెళ్ళబోయేది ఏంటంటే, జాగ్రత్తగా మనం చూసుకుందాం. వైట్ బోర్డ్ మీద మీకు కనిపిస్తుంది దేవుని వాగ్దానాల యొక్క ముఖ్య లక్షణాలు అనే సబ్జెక్ట్ ని మనం ఈరోజు ప్రారంభించుకోబోతున్నాం. దేవుని వాగ్దానాలు, వాటి యొక్క లక్షణాలు. కొంచెం ఇప్పుడు స్టోరీ చూసుకున్నాం, వృత్తాంతాన్ని చూసుకున్నాం కాబట్టి సర్ఫేస్ నుంచి, ఉపరితలం నుంచి ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం మనం ఈ రోజు నుంచి చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. కాబట్టి ఈ క్లాసు మీరు బాగా అర్థం చేసుకోవాలంటే, గత చాలా వారాలుగా జరిగిన తరగతులను మీరు ఫాలో అయ్యి ఉండాలి. అప్పుడు ఈ రోజు నుంచి నేను చెప్పే తరగతి మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి రివైజ్ చేసుకోండి, ఆ వీడియోస్ని మరలా మరలా చూడండి అర్థమయ్యేంత వరకు. అప్పుడు మీరు నాతో పాటు ఫాలో అవుతారనడంలో ఏ సందేహం లేదు. కాబట్టి ఈరోజు మనం మొదలు పెట్టుకుంటున్న
ఆ టాపిక్ ఏంటి అంటే అంశం ఏంటంటే దేవుని వాగ్దానాల యొక్క లక్షణాలు ముఖ్య బ్రదర్ మీ వైట్ బోర్డ్ కనపట్టలేదు లక్షణాలు బ్రదర్ మీ మైక్ కనపట్టలేదు వైట్ బోర్డ్ కనిపించట్లేదు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి కనిపిస్తుందా అండి వైట్ బోర్డు క్లియర్గా ఉంది మీరు రాస్తున్నారు కదా క్లియర్గా ఉంది కనిపిస్తుంది కనిపిస్తుందా అండి ఓకే ఓకే వైట్ బోర్డ్ కనిపిస్తుందా ఓకే బ్రదర్ అది రాసిన వాటి కనబడుతుంది ఓకే అందరికి కనిపిస్తుందా అండి కనిపిస్తుందండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మేషన్ థ్యాంక్స్ సో నేను రాసేది కనిపిస్తుంది అందరికి దయచేసి మనం ఈ టాపిక్ లోకి వెళ్దాం దేవుని వాగ్దానాల యొక్క ముఖ్య లక్షణాలు అనే ఒక టాపిక్ లో మనం ఉన్నాం ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుంటే ప్రథమంగా మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని వాగ్దానాలు అనేకం పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాగ్దానాలు అనేకం ఉన్నాయి కాబట్టి ఈ వాగ్దానాలు అనేది క్రైస్తవులకు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి సంవత్సరానికి ఒకసారి వాగ్దానాలు తీసుకుంటారు లేకపోతే క్యాలెండర్లో అనుదినం వాగ్దానాలు తీసుకొని ఇది మా కోసమే అనుకుంటారు సో ఈ విధంగా రకరకాలుగా దేవుని వాగ్దానాల పట్ల మన క్రైస్తవుల వ్యవహారం ఉంది వాక్య భాగ పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా క్రైస్తవులకి దాదాపు అత్యధికులకి ఎక్కువ ఆసక్తి కలిగించేవి దేవుని వాగ్దానాలే వారికి పరిశుద్ధ గ్రంథంలో ఏం జరిగింది అందులోని వృత్తాంతం ఏంటి అందులోని సత్యాలు ఏంటి వీటితోటి అనేకులకి పని ఉండదు శ్రద్ధ చూపించరు ఆసక్తి చూపించరు కానీ వాగ్దానాల మీద కామన్గా అంటే మీరు మీరు ఇలా చేస్తారని నేను అనట్లేదు నేను క్రైస్తవ్యంలో గమనించినంత వరకు నా ఒక 25 సంవత్సరాలు ఈ 25 సంవత్సరాల అనుభవంలో నేను క్రైస్తవుడిగా మారి ఒక 25 సంవత్సరాలు అవుతుంది ఈ నా 25 సంవత్సరాల అనుభవంలో నేను క్రైస్తవ లోకంలో గమనించింది ఏంటంటే క్రైస్తవుల్లో అత్యధికులు దేవుని వాక్యం అంతట్లో ఎక్కువ ఆసక్తి చూపించేది దేవుని వాగ్దానాలపైన నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేసేదను లేకపోతే నీ ఇంటిని ఆశీర్వదించను నీ సరిహద్దులు విశాలపరిచేదను ఇలాంటి ఈ వాక్య భాగాలే ఈ వాగ్దానాలను తీసుకుంటారు కానీ దాని వెనుక ఉన్న వృత్తాంతాన్ని వీటిని తీసుకోరు దేవుని వాగ్దానాలని ఏ విధంగా చదవాలి వాటిని ఏ విధంగా అన్వయించుకోవాలి పూర్తిగా ఒక విధమైన తప్పుడు అన్వయింపులోకి ప్రజలు వెళ్ళిపోయారు ఒక తప్పుడు అన్వయింపులోకి ప్రజలు వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఈ బిబ్లికల్ థియాలజీ అనే తరగతులు మనలో దేవుని వాగ్దానాల యొక్క ఉద్దేశం ఏంటి లక్షణాలు ఏంటి అసలు అవి ఎందుకున్నాయి బైబిల్లో ఈ విషయాలని మనం క్లారిటీగా మనం చూసుకునే అవకాశం ఈ సబ్జెక్ట్ లో మనకు ఉంటుంది మొట్టమొదటి లక్షణం గురించి చెప్పబోయే ముందు ఇంకొక విషయం ఏంటంటే దేవుని వాగ్దానాలు అనేకం ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాగ్దానాలు చాలా ఉన్నాయి అయితే మొట్టమొదటి విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే ఈ వాగ్దానాల్లో అత్యధికమైన కీలకమైన వాగ్దానాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఖచ్చితమైన సంబంధం కలిగి ఉన్నాయి మరలా నేను రిపీట్ చేస్తున్నాను నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా చూడాలి సింపుల్గా ఉంటుంది
అయినా కానీ మనం ముందు ముందుకు వెళ్తాం సింపుల్ గానే. దేవుని వాగ్దానాలు యొక్క ముఖ్య లక్షణాలలో మొదటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి మొదటి వాగ్దానం, రెండో వాగ్దానం, మూడో, ఈ విధంగా లేఖనాలు రచింపబడే కొద్దీ వాగ్దానాల సంఖ్య పెరిగిపోతూ వచ్చింది. ఆ విధంగా పెరిగిపోతూ వచ్చింది. కాకపోతే మనం చెప్పుకునేది ఇక్కడ ఏంటంటే, దేవుని వాగ్దానాలు ఒకదానితో ఒకటి ఖచ్చితమైన సంబంధం కలిగి ఉన్నాయి. అంటే మొదటి వాగ్దానం రెండో వాగ్దానానికి మధ్యలో సంబంధం ఉంది, రెండో వాగ్దానానికి మూడో వాగ్దానంతో సంబంధం ఉంది, మూడో వాగ్దానానికి నాలుగో వాగ్దానంతో సంబంధం ఉంది, నాలుగో దానికి ఐదో దానితో సంబంధం ఉంటుంది, ఐదో దానికి ఆరో దానితో సంబంధం ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఇదే క్రమంలో అని నేను చెప్పను, కాకపోతే ఒక ఐడియా కోసం నేను చెప్తున్నా. ఈ విధంగా కూడా ఉండొచ్చు, మొదటి వాగ్దానానికి రెండో వాగ్దానానికి, లేకపోతే మొదటి వాగ్దానానికి మూడో వాగ్దానానికి, లేకపోతే మొదటి వాగ్దానానికి ఐదో వాగ్దానానికి, లేకపోతే రెండవ వాగ్దానానికి ఆరో వాగ్దానానికి. ఈ విధంగా ఆ వాగ్దానాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. ఇది మొట్టమొదటి విషయం మనం తెలుసుకోవాల్సింది దేవుని వాగ్దానాల గురించి. ఏ వాగ్దానాన్ని కూడా మనం ఇండిపెండెంట్ గా చూసుకొని దానికి దానంతట దానినే చూసి అది మరలా మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవడం ప్రస్తుతం క్రైస్తవులు చేస్తున్నది అంతా కూడా దాదాపు 99% అది చాలా తప్పుగా దేవుడు అక్కడ వాగ్దానాలు పెట్టిన ఉద్దేశాన్ని వక్రీకరిస్తున్న ఒక అన్వయింపుని క్రైస్తవులు కలిగి ఉన్నారు. అయితే ఈరోజు వచ్చే వారాలలో మనం దేవుని వాగ్దానం అసలు ఎందుకు ఉన్నాయి, వాటి ఉద్దేశం ఏంటి, వాటిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలుసుకుంటాం. ఆ విధంగా అర్థం చేసుకున్నప్పుడు వాటిని ఏ విధంగా అన్వయించుకోవాలో మన జీవితాలకు కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి చాలా ముఖ్యమైన విషయాలు ఈ వాగ్దానాలు గురించిన ఈ తరగతి కూడా మీరు గత వారాలని దృష్టిలో పెట్టుకొని దయచేసి వినాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతం యొక్క సంక్షిప్తమైన ఒక వివరణ మనం తెలుసుకున్నాం. దాని యొక్క దానిని దృష్టిలో పెట్టుకొని ఈ వాగ్దానాల గురించి మనం వినాలి. సో మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుని వాగ్దానాలు ఒకదానితో ఒకటి ఖచ్చితమైన సంబంధము కలిగి ఉన్నాయి. సంబంధం కలిగి ఉన్నాయి, అది మొట్టమొదటి విషయం దేవుని వాగ్దానాల గురించి. ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. రెండవ విషయం మనం తెలుసుకుందాం, ఒకదానితో ఒకటి ఖచ్చితమైన సంబంధం కలిగి ఉండడం మాత్రమే కాదు, కానీ ఇంకో విషయం ఏంటంటే దేవుని వాగ్దానాలు ముందు వచ్చిన వాగ్దాన తరువాత వచ్చిన వాగ్దానాలలో భాగంగా ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరూ ఒకసారి మీ మైక్రోఫోన్ మ్యూట్ లో ఉందో లేదో చెక్ చేసుకోండి, నాకు ఆ శబ్దాలు వినిపిస్తున్నాయి. కాబట్టి మీరు జాయిన్ అవ్వగానే మీ ఫోన్ మ్యూట్ లో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. రెండవ విషయం ఏంటంటే, ముందు వచ్చిన వాగ్దానాలు తరువాత వచ్చిన వాగ్దానాలలో భాగమై ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మొదటి వాగ్దానము ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు మ్యూట్ లో పెట్టుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. మొదటి వాగ్దానం ఇది అన్నిటికంటే ముందు ఇవ్వబడిన వాగ్దానం అనుకుందాం. ఇది ఎక్కడో ఆదికాండం 3వ అధ్యాయంలోనో ఎక్కడో ఉంది అని అనుకుందాం. ఉదాహరణకి నేను చెప్తున్నా. తరువాత రెండవ వాగ్దానము మొదటి వాగ్దానం తర్వాత వచ్చింది, కొంతకాలం తర్వాత. ఎంత కాలం తర్వాత అనేది పక్కన పెడతాం. మొదటి వాగ్దానం వచ్చిన అంటే పరిశుద్ధ గ్రంథంలో మొదటి వాగ్దానం వచ్చిన కొంతకాలానికి రెండవ వాగ్దానం వచ్చింది అని అనుకుందాం. అది ఎక్కడో నిర్గమకాండంలో ఉంది అని అనుకుందాం. తర్వాత రెండవ వాగ్దానం వచ్చిన కొంతకాలం తర్వాత మూడవ వాగ్దానం వచ్చింది అని అనుకుందాం. ఈ మూడవ వాగ్దానం వచ్చిన కొంతకాలానికి నాలుగవ వాగ్దానం
వచ్చింది అనుకుందాం. కాబట్టి ఒక కాలం తర్వాత ఒకటి వచ్చిన వాగ్దానాలు ఇవన్నీ. ఇప్పుడు వీటి గురించి మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నేను అన్నదేంటి, ముందు వచ్చిన వాగ్దానాలు తర్వాత వచ్చిన వాగ్దానాలలో భాగముగా ఉన్నాయి. మరలా రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ముందు వచ్చిన వాగ్దానాలు తర్వాత వచ్చిన వాగ్దానాలలో భాగముగా ఉన్నాయి. ఇది రెండవ విషయం. మనం దేవుని వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలోంచి మనం తెలుసుకోవాల్సింది. వాగ్దానాల గురించి ముందు వచ్చిన వాగ్దానం ఏంటి, రెండవ వాగ్దానం కంటే ముందు ఏది వచ్చింది, మొదటి వాగ్దానం. మొదటి వాగ్దానం కంటే ముందు ఏది వచ్చి, మూడవ వాగ్దానం కంటే ముందు ఏది వచ్చింది, రెండవ వాగ్దానం. అలాగే నాలుగవ వాగ్దానం కంటే ముందు ఏది వచ్చింది, మూడవ వాగ్దానం. ఇప్పుడు మనం అనుకుంటున్న విషయం ఏంటంటే, ముందు వచ్చిన వాగ్దానం అంటే మొదటి వాగ్దానం. ఉదాహరణకి మొదటి వాగ్దానము రెండవ వాగ్దానం పైన దృష్టి పెడదాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందు వచ్చిన వాగ్దానము తర్వాత వచ్చిన వాగ్దానంలో భాగమై ఉంటుంది. అంటే ప్రతిసారి ఉంటుందని కాదు, అలాగ ఉండే అవకాశం ఉంది అనేది మీరు తెలుసుకోవాలి. ఎలా, ఇప్పుడు మొదటి వాగ్దానం వచ్చిన తర్వాత రెండవ వాగ్దానం వచ్చినప్పుడు, ఆ రెండవ వాగ్దానంలో మొదటి వాగ్దానము కూడా ఒక భాగము. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం, ఇది కాన్సెప్ట్ ఇక్కడ. అంటే రెండవ వాగ్దానం దేవుడు అనుగ్రహించేటప్పుడు ఆ రెండవ వాగ్దానంలో మొదటి వాగ్దానాన్ని జోడించి మరీ రెండవ వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించడం జరిగింది. అలాగే ఉదాహరణకి ఖచ్చితంగా ఇలానే ఉంటుందని చెప్పట్లేదు, కాకపోతే ఈ విధమైన ఒక తీరులో ఉంటుందని చెప్పచ్చు. ఇప్పుడు మూడవ వాగ్దానంలో ఏవి భాగమై ఉంటాయి, మొదటి వాగ్దానము అలాగే రెండవ వాగ్దానం. మూడవ వాగ్దానంలో మూడవ వాగ్దానంతో మొదటి వాగ్దానము రెండవ వాగ్దానం భాగమై ఉండొచ్చు. అలాగే నాలుగవ వాగ్దానంలో రెండవ వాగ్దానము మూడవ వాగ్దానము భాగమై ఉండొచ్చు. మీకు కాన్సెప్ట్, ఈ అంశము క్లియర్ గా అర్థమై ఉండాలి, అర్థమై ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ముందు వచ్చిన వాగ్దానాలు తర్వాత వచ్చిన వాగ్దానాలలో భాగముగా ఉన్నాయి. ఈ ఒక లక్షణము దేవుని పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాగ్దానాలకు ఉంది అనేది మనం గ్రహించాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని వాగ్దానాలు చదివినప్పుడు తర్వాత వచ్చిన వాగ్దానాలలో ముందు వచ్చిన వాగ్దానాలు ఏమైనా భాగమై ఉన్నాయా లేదా అని పరిశీలిస్తూ దేవుని వాగ్దానాలని చదవవలసిన వారమై మనం ఉన్నాము. ఇది ఈ రెండో విషయం. మొదటి విషయం ఏంటి, దేవుని వాగ్దానాలు ఒకదానితో ఒకటి ఖచ్చితమైన సంబంధం కలిగి ఉన్నాయి. ఇది మొదటి పాయింట్ మనం నేర్చుకున్నది దేవుని వాగ్దానాల యొక్క లక్షణాలలో. రెండవ లక్షణం ఏంటి, మొదట వచ్చిన వాగ్దానాలు తర్వాత వచ్చిన వాగ్దానాలలో భాగముగా ఉన్నాయి. ఇది తర్వాత పాయింట్. తరువాత మూడవ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ స్క్రీన్ ని నేను చెరిపేసి తర్వాత మూడవ పాయింట్ నేను చెప్తున్నాను ఏంటంటే, దేవుని వాగ్దానాలలో ఉన్న వివరాలు ఏమైతే ఉన్నాయో, దేవుని వాగ్దానాలు కొన్ని వివరాలు కలిగి, ప్రతి వాగ్దానానికి దాని యొక్క వివరం ఉంది ఆ వాగ్దానంలోని. ఈ వివరాల ద్వారా మనం ఏమి గ్రహించవచ్చు అనేది ప్రశ్న. ఈ దేవుని వాగ్దానాలలో ఉన్న వివరాల ద్వారా మనం ఏం గ్రహించవచ్చు అంటే, దేవుడు నడిపిస్తున్న వృత్తాంతాన్ని మనం గ్రహించవచ్చు. అంటే మొదటి వాగ్దానం ఉంది, ఆ తర్వాత రెండవ వాగ్దానం ఉంది, మూడవ వాగ్దానం ఉంది, నాలుగవది, ఐదవది, ఆరవది, ఏడవది. ఈ విధంగా లేఖనాలు రచింపబడే కొద్దీ వాగ్దానాలు వచ్చాయి. వీటన్నిటికీ ఒకదానితో ఒకటి సంబంధం ఉంది. ఒక వాగ్దానంలో ఇంకో వాగ్దానము భాగమై ఉంది, అంటే
ముందు వచ్చిన వాగ్దానాలు తర్వాత వచ్చిన వాగ్దానాలలో భాగమై ఉన్నాయి ఇది తెలుసుకుందాం. ఇది మాత్రమే కాకుండా ఈ వాగ్దానంలో ప్రతి వాగ్దానంలో ఒక్కొక్క వాగ్దానానికి వాగ్దానంకి వివరణలు వాటి యొక్క కంటెంట్ ఏదైతే ఉందో మొదటి వాగ్దానంలోని కంటెంట్ రెండో వాగ్దానంలోని ఆ విషయం మూడో వాగ్దానంలోని విషయం ఈ ఈ వివరాలు ఏమైతే మనకు ఉన్నాయో ఇవన్నీ కూడా గ్రహించినప్పుడు ఈ వివరాలన్నీ కూడా మన ఈ వివరాలన్నీ మనం జాగృతగా అధ్యయనం చేసినప్పుడు మనకి ఏమి గ్రహిస్తామంటే మనం గ్రహించే విషయం ఏంటంటే ఈ వివరాలన్నిటిలోంచి వాగ్దానాల యొక్క వివరాలు మనం జాగృతగా అధ్యయనం చేసినప్పుడు ఈ వివరాలు వాగ్దానాలలోని వివరాలు ఏవైతే ఉన్నాయో ఈ వివరాలని అధ్యయనం చేసినప్పుడు మనం ఏం గ్రహిస్తామంటే దేవుడు నడిపిస్తున్న వృత్తాంతాన్ని మనం గ్రహిస్తాము. కాబట్టి వాగ్దానాలకి చాలా లోతైన అర్థం ఉంది. ఏదో ఈ రోజు దేవుడు నాకు ఏ వాగ్దానం దయచేస్తాడు క్యాలెండర్ వాక్యం చూసుకొని ప్రభువా ఈరోజు నన్ను కాపాడు ఈ వాగ్దాన ప్రకారం అని చెప్పే అంత చులకైన వాగ్దానాలు తేలికైన వాగ్దానాలు లేవు పరిశుద్ధ గ్రంథంలో. అఫ్ కోర్స్ దేవుడు మన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుతాడు ఆయన వాగ్దానాల ద్వారా, కానీ పాలు తాగే స్థితిలోనే మనం ఉండిపోకూడదు. దేవుని వాగ్దానాలు అనేకాలు, వాటిలోని కీలకమైన వాగ్దానాలు ఏంటి, ఒకదానితో ఒకటి సంబంధం కలిగిన వాగ్దానాలు ఏంటి, ఏ వాగ్దానాలలో ముందు వచ్చిన వాగ్దానాలు భాగంగా ఉన్నాయి, ఈ వాగ్దానాలలోని వివరాలు ఏంటి, ఆ వివరాలని అధ్యయనం చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతం మనం గ్రహించవచ్చు. ఈ విషయాలు ఈ దృష్టికోణం నుంచి దేవుని వాగ్దానాలని మనం చూడవలసిన అవసరం ఉంది. దేవుని వాగ్దానాలలోని వివరాలని ధ్యానం చేసినప్పుడు పరిశుద్ధ స్టోరీ మనకు అర్థమవుతుంది, వృత్తాంతం అనేది మనకి గ్రహింపులోనికి వస్తుంది. దేవుడు నడిపిస్తున్న వృత్తాంతం ఏంటనేది ఆ వాగ్దానాలని ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసి ఆ వాగ్దానాల యొక్క వివరాలని ఒకదానితో ఒకటి జోడించి చూసినప్పుడు దేవుడు నడిపిస్తున్న వృత్తాంతం ఏంటి, ప్రధానమైన వృత్తాంతం ఏంటి, ఫోకస్ తప్పకుండా, డైరెక్షన్ తప్పకుండా, ప్రధాన వృత్తాంతం పైనే మన దృష్టి ఉండేటట్లు ఈ వాగ్దానాలలోని వివరాలు మనల్ని కాపాడతాయి వాటిని కనెక్ట్ చేసుకుంటూ చదివినప్పుడు. ఇది దేవుని వాగ్దానాల యొక్క మూడవ లక్షణము. తర్వాత నాలుగవ లక్షణం దేవుని వాగ్దానాల గురించి ఏంటనేది మనం తెలుసుకుందాం. ఈ నాలుగవ ముఖ్యమైన విషయం దేవుని వాగ్దానాల గురించి ఏంటి అంటే దేవుని వాగ్దానాలు వేటిగూర్చినవి. ఇప్పుడు మొదటి వాగ్దానం మరల రాస్తున్నాను. ఈ వాగ్దానాలు వేటిగూర్చినవి. మొదటి వాగ్దానం ఉంది, రెండవ వాగ్దానం ఉంది, ఆ విధంగానే మూడవ వాగ్దానం ఉంది, నాలుగవ వాగ్దానం ఉంది. ఈ విధంగా వాగ్దానాలన్నీ కూడా వేటిని గూర్చినవి అనేది మనం ప్రశ్నించుకున్నప్పుడు ఈ వాగ్దానాలన్నిటి యొక్క సారాంశం ఏంటి, ఈ వాగ్దానాలన్నిటి యొక్క సారాంశం ఏంటి, వాగ్దానాలన్నీ దేనిని గూర్చినవి అనేది మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు మనకు వచ్చే జవాబు ఏంటంటే దేవుని వాగ్దానాలు దేనిని గూర్చినవి లేకపోతే ఎవరిని గూర్చినవి అనేది మనం ఆలోచించినప్పుడు అది దేవుడు వాగ్దానం చేసిన ఆ రానయ్యున్న విమోచకుడిని గూర్చినవి. ఏ విమోచకుడైతే రానయ్యున్నాడో, మనం దేవుని వాగ్దానాలు ముఖ్య కీలకమైన వాగ్దానాలు చదివినప్పుడు మన వ్యక్తిగత జీవితానికి వాటిని అన్వయించుకునే ముందు ఎంతో ముందుగానే మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే
దేవుని వాగ్దానాలు మన వ్యక్తిగత జీవితాలకు సంబంధించినవే, కానీ దానికంటే ఎంతో ముఖ్యంగా అవి రానయ్యున్న దేవుడు పాత నిబంధనలో వాగ్దానం చేసిన రానయ్యున్న విమోచకుడిని గూర్చినవి, విమోచకుడిని గూర్చిన వాగ్దానాలు. ఇది మనం గ్రహించవలసిన అవసరం ఉంది. సమస్త విషయాలని ఆయన చక్కబరుస్తాడు. ఆది కాండం మొదటి 2-3 అధ్యాయాలలో ఏ విషయాలైతే పాడైపోయాయో, ఏ విషయాలైతే దేవుడు చక్క పెట్టదలుచుకున్నాడో, ఆ సమస్త విషయాలని చక్క పెట్టి ఆ విమోచకుడిని కూర్చునవే ఈ వాగ్దానాలన్నీ కూడాను అనే విషయం మనం జ్ఞాపకమందు పెట్టుకోవాలి. తర్వాత విషయం ఏంటంటే, ఈ వాగ్దానాలు లేఖనాలు రచింపబడే కొద్దీ, కాలం జరిగే కొద్దీ, కాలం ఆది కాండం ఇక్కడ ఆది కాండంతో మొదలైంది అనుకుందాం, ఇక్కడ నిత్యత్వం ప్రకటన గ్రంథంతో ముగిసింది. కాలం ఆది కాండంతో కాలం ప్రారంభమై ప్రకటన గ్రంథంతో కాలము అంతంలోనికి అంటే నిత్యత్వంలోనికి వెళ్తుంది. నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉన్న కాలంలో దేవుడు ఆ కాలం నుంచి, ఏ కాలం నుంచి అయితే లేఖనాలు రచింప చేసుకుంటూ వచ్చాడో, ఆ లేఖనాలు రచింపబడే కొద్దీ దేవుని వాగ్దానాలు పెరుగుతూ వచ్చాయి. అంటే మొదట్లో కేవలం ఒక వాగ్దానమే ఉండింది, తర్వాత కొంతకాలానికి వాగ్దానాలు పెరిగాయి, ఇంకొంతకాలానికి ఇంకా పెరిగాయి, ఇంకొంతకాలానికి ఇంకా పెరిగాయి. ఈ విధంగా చివరికి వచ్చేసరికి అనేకమైన వాగ్దానాలు, దేవుని వాగ్దానాలు లేఖనాలు రచింపబడే కొద్దీ దేవుని వాగ్దానాలు పెరుగుతూ వచ్చాయి. దేవుని వాగ్దానాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి, అలాగే ముందు వచ్చిన వాగ్దానాలు తర్వాత వచ్చిన వాగ్దానాలతో సంబంధం కలిగి ఉన్నాయి. వాగ్దానాల యొక్క వివరాలలో నుండి దేవుడు నడిపిస్తున్న వృత్తాంతాన్ని మనం గ్రహించవచ్చు. అలాగే వాగ్దానాలన్నీ కూడాను రానయ్యున్న సమస్త విషయాల్ని చక్కపరిచే రానయ్యున్న విమోచకుని కూర్చున్నవి. తర్వాతది కాలం గడుస్తూ ఉండగా దేవుని వాగ్దానాల యొక్క సంఖ్య పెరుగుతూ పోయింది, రచింపబడుతూ ఉండే కొద్దీ వాగ్దానాలు పెరుగుతూ వచ్చాయి. ఇక్కడ ఇంకొక నెక్స్ట్ విషయం మనం గ్రహించవలసింది ఏంటంటే, కాలముతో పాటు వాగ్దానాలు పెరిగాయి. ఇది మనం చెప్పుకున్న విషయం. ఇప్పుడు తర్వాత విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, పెరుగుతూ వచ్చిన ఈ వాగ్దానాలు అంటే ఆది కాండము ఉదాహరణకి నేను చెప్తున్నాను మనకి అర్థం అవ్వడానికి సులభంగా. పంచకాండాలు మోషే రచించాడు. పంచకాండాలు రచించిన మోషే పంచకాండాలలో అనేకమైన వాగ్దానాలు మోషే రచించడం జరిగింది. కాబట్టి ఉదాహరణకి ఇక్కడ వరకు పంచకాండాలు అని అనుకుందాం. ఉదాహరణకు అనుకోండి ఇది పంచకాండాలు, ఇక్కడ నుంచి చరిత్ర గ్రంథాలు అనుకుందాము. ఇది కావ్యాలు జ్ఞానాలు అనుకుందాం, అంటే సామ్స్ అండ్ ప్రావర్బ్స్ ఇవన్నీ కీర్తనలు సామెతలు ఇవి వస్తాయి కావ్య గ్రంథాలు. ఇవి ప్రవచన గ్రంథాలు అని అనుకుందాం. పాత కేవలం నేను క్రొత్త నిబంధన కూడా కలపాలి, కాకపోతే మనకి ఉదాహరణ కోసం మీకు అర్థం అవ్వడానికి ఇలస్ట్రేషన్ పర్పస్ కోసం నేను తీసుకొని కొన్నిటిని మాత్రం తీసుకొని నేను చెప్తాను ఇక్కడ ఏమని చెప్పాను. ఉదాహరణకి ఇవి పంచకాండాలు అని అనుకున్నాం. పంచకాండాల తర్వాత ఇవి చరిత్ర గ్రంథాలు అని అనుకుందాం. తరువాత ఇవి వచ్చి
కావ్య గ్రంథాలు అంటే కీర్తనలు సామెతలు ఇటువంటివి అని అనుకుందాం. తర్వాత చివరిగా పాత నిబంధనలు ఏమున్నాయి, ప్రవచన గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. సో కాలం గడుస్తూ ఉండే కొద్దీ పంచకాండాలు, తర్వాత కాలంలో చరిత్ర గ్రంథాలు, ఆ తర్వాత కావ్య గ్రంథాలు, ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాలు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కాలం గడిచే కొద్దీ దేవుని వాగ్దానాలు పెరుగుతూ వచ్చాయి. ఈ వాగ్దానాలు పెరుగుతూ వచ్చినప్పుడు ఆ లేఖన రచయితలు, పంచకాండాలని ఒకరు రచిస్తే చరిత్ర గ్రంథాలని మరొకరు రచించారు, కావ్య గ్రంథాలని రచించిన వారు వేరు, ప్రవక్తల గ్రంథాలు రచించిన వారు వేరు. కాబట్టి ఉదాహరణకి యాక్యురేట్ కాకపోవచ్చు ఆ పంచకాండాలు మోషే అనుకుందాం, మోషే రచించాడు. చరిత్ర గ్రంథాలు సమూయేలు అనుకుందాం. ఫర్ ద టైమ్ బీయింగ్, మీరు మళ్ళీ స్కాలర్లీ బుక్స్ చదివేసి ఆ ఇది తప్పు ఇలాంటి మాటలు దయచేసి అనకండి, నేను ఊరక ఉదాహరణ కోసం చెప్తున్నాను. కావ్య గ్రంథాలు దావీదు, సొలొమోను తదితరులు అనుకున్నాం. ప్రవక్తల గ్రంథాలు యెషయా ఉన్నాడు, ఇర్మియా ఉన్నాడు, యెషయా ఇర్మియా, ఇంకా చాలా మంది ఉన్నారు. యెషయాగా ఇర్మియా దానియేలు ఇవంతే ప్రవక్తలు. కాబట్టి కాలం గడిచే కొద్దీ పుస్తకాలు పెరుగుతూ వచ్చాయి, పుస్తకాలతో పాటు లేఖనాలలోని వాగ్దానాలు పెరుగుతూ వచ్చాయి. ఒక్కొక్క కాలంలో దేవుడు ఒక్కొక్క రచయితని వాడుకున్నాడు. ఆది కాలంలో మోషేని వాడుకున్నాడు, తర్వాత కాలంలో సమూయేలు వంటి వారిని వాడుకున్నాడు, ఆ తర్వాత దావీదు సొలొమోను వంటి వారిని వాడుకున్నాడు, ఆ తర్వాత చివరిగా ప్రవక్తల గ్రంథాలకి యెషయా ఇర్మియా వంటి వారిని వాడుకున్నాడు. ఇంతవరకు ఆ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన, అర్థం చేసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ముందు కాలంలో ఉన్న అంటే సమూయేలుకి ముందున్న వాగ్దానాలు ఏంటి, మోషే రచించిన వాగ్దానాలు. దావీదుకి సొలొమోను కాలానికి ముందున్న వాగ్దానాలు ఏంటి, మోషే మరియు సమూయేలు రచించిన వాగ్దానాలు, లేఖనాలలోని వాగ్దానాలు. ఆ తర్వాత యెషయా కాలానికి ఇర్మియా కాలానికి ముందున్న వాగ్దానాలు ఏమిటి, వారికి ముందు ఎవరు రచించారు, మోషే సమూయేలు దావీదు సొలొమోను వీరు రచించిన వాగ్దానాలు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలం మోషే పంచకాండాలు చరిత్ర ఈ రెండిటి మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈ రెండిటి మీద, దీనిపైన నేను చెప్పబోయే విషయాన్ని మీరు అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు మోషే రచించాడు, మోషే రచనల్లో కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఆ తర్వాత సమూయేలు రచించాడు, సమూయేలు రచించిన వాటిలో వాగ్దానాలు ముందు వాగ్దానాలతో పాటు కలుపుకుంటే ఇంకొన్ని ఎక్కువ వాగ్దానాలు వచ్చాయి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే, సమూయేలు లేఖనాలని రచించేటప్పుడు, వినండి జాగ్రత్తగా దయచేసి వినండి, సమూయేలు కాలంలో సమూయేలు ప్రవక్త లేఖనాలని రచిస్తుండగా దేవుడు సమూయేలుతో లేఖనాలని రచింప చేసేటప్పుడు, సమూయేలు లేఖనాలలో దేవుని వాగ్దానాలని, నూతన వాగ్దానాలని సమూయేలు రచించేటప్పుడు, సమూయేలు యొక్క రచిస్తున్న లేఖనాలపైన, ఆ లేఖనాలలోని వాగ్దానాలపైన, మోషే ద్వారా అనుగ్రహించబడిన వాగ్దానాల యొక్క ప్రభావము ఉంది. ఈ ప్రభావము అనే మాట ఇక్కడ ముఖ్యమైనది. ప్రభావము అంటే, సమూయేలు లేఖనాలను రచించేటప్పుడు సమూయేలుపై ఒక ప్రభావం ఉంది అని అంటున్నాం. ఏంటి ఆ ప్రభావం? ఆబ్వియస్లీ పరిశుద్ధాత్మక ప్రభావం ఉంటుంది.
ఎందుకంటే లేఖన రచయితలందరూ లేఖనాలు వారు రచించేటప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం కిందే వారు రచించారు. పరిశుద్ధాత్మ యొక్క ప్రభావంతో పాటు వారి పైన ఉన్న ఇంకో ప్రభావం ఏంటంటే, వారికి ముందు సమూయేలు అయితే, సమూయేలుని ఉదాహరణగా తీసుకుంటే, సమూయేలు లేఖనాలు రచించేటప్పుడు, సమూయేలు నూతనమైన వాగ్దానాలు దేవుని ఆత్మ ప్రేరేపితుడై రచించేటప్పుడు సమూయేలు పైన ఒక ప్రభావం ఉంది అని మనం చెప్తున్నాం. ఏమిటా ప్రభావము? మోషే సమూయేలుకి ముందు ఎవరైతే రచించారో మోషే రచించాడు. ఆ మోషే రచించిన లేఖనాల యొక్క ప్రభావం, మోషే రచించిన వాగ్దానాల యొక్క ప్రభావము సమూయేలు పైన ఉంది. అంటే మోషే ద్వారా అనుగ్రహించబడిన వాగ్దానాల యొక్క ప్రభావము క్రింద సమూయేలు రచించడం జరిగింది. సమూయేలు ఏమి రచించాలో, సమూయేలు ఏ విధంగా రచించాడో, ఏ విధంగా రచించాలో అనే వాటిని ఏవి ప్రభావితం చేసినాయంటే, మోషే ద్వారా అనుగ్రహించబడిన వాగ్దానాలు ప్రభావితం చేశాయి. అదే విధంగా దావీదు సొలొమోను రచించేటప్పుడు, దావీదు సొలొమోను వంటి వారు వీరు రచించేటప్పుడు వీరికి ముందుండిన లేఖన భాగాల్లోని వాగ్దానాల యొక్క ప్రభావము చేత ప్రభావితులై వారు కీర్తనలను, సామెతలను, ఆ ప్రసంగిని, ఆ ఈ గ్రంథాలని వారు రచించారు. ఆ విధంగా వారు ఆ గ్రంథాలు రచిస్తుండగా వారు రచిస్తున్న నూతనమైన వాగ్దానాలపై వారికి ముందు వచ్చిన వారి వాగ్దానాల యొక్క ప్రభావం ఉంది. అలాగే ప్రవక్తల గ్రంథాలలో ప్రవక్తలు ఏ వాగ్దానాలు అయితే చేశారో, ఏ ప్రవచనాలు అయితే చేశారో, వాటిపైన వీరందరి యొక్క వాగ్దానాల యొక్క ప్రభావము ఉంది. ఈ వాగ్దానాల యొక్క ప్రభావం కిందే వారు రచించడం జరిగింది. ఈ కాన్సెప్ట్ దయచేసి మీరు అర్థం చేసుకుంటేనే పరిశుద్ధ గ్రంథం మీకు లోతుగా అర్థమవుతుంది. ఏదో క్యాలెండర్లో వాక్యాలు లేకపోతే పేజీ తీయగానే ఒక వాక్యం చదువుకోవడం కాదు. వాగ్దానాలని దేవుడు రాపించిన విధానంలో వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈ ఇప్పటి నుండి మీరు పరిశుద్ధ గ్రంథం ఆది కాండం నుంచి చదవడం మొదలు పెట్టేటప్పుడు మీరు చదువుతూ ఉండగా మీకు ఇది థియరీగానే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, చాలా లోతుగా ఉదాహరణలు తీసుకొని ఏ విధంగా తర్వాత వచ్చిన వాగ్దానాలలో ముందు వచ్చిన వాగ్దానాలు భాగమై ఉన్నాయి, ఏ విధంగా తర్వాత వచ్చిన రచయితలు ముందు వచ్చిన రచయితల యొక్క రచనలతోటి ప్రభావితము చేయబడి వారి రచనలు కొనసాగించారు అనేది ఇలస్ట్రేషన్స్ తో పాటు, ఉదాహరణలతో పాటు లోతుగా మనం చూసుకొని ఉన్నాం ముందు తరగతుల్లో. కాబట్టి టెన్షన్ పడకండి, త్వరపడకండి. ఈ కాన్సెప్ట్ ని, థియరీని అర్థం చేసుకోవడానికి దయచేసి బైబుల్ రచింపబడిన విధానాన్ని మీరు ఏదో బైబుల్ స్టడీ మెథడ్స్ లో అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్ కంటే కూడా మనం లోతుగా ఒక హెర్మెనూటిక్స్ ని, ఒక వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సిన విధానాన్ని మనం, ఒక శక్తివంత మహాశక్తివంతమైన విధానాన్ని మనం నేర్చుకుంటున్నామనే సంగతి మీరు దయచేసి గ్రహించాలి. ఈ సమయంలో మీరు అది గ్రహించాలి. ముందు వచ్చిన వాగ్దానాల యొక్క ప్రభావము తర్వాత వచ్చిన వాగ్దానాలపై ఉండింది. ఈ దావీదు ఏమి రాయాలో, సొలొమోను ఏమి రాయాలో, యెషయా ఏమి రాయాలో, హబక్కూకు ఏమి రాయాలో, వారు రచిస్తున్న రచన యొక్క పైన ప్రభావము ముందుండిన వాగ్దానాల యొక్క ప్రభావమే. మోషే యొక్క ప్రభావము సమూయేలు పైన ఉంది. మోషే మరియు సమూయేలు యొక్క రచనల యొక్క ప్రభావం దావీదు సొలొమోను పైన ఉన్నది. అలాగే మోషే, సమూయేలు, దావీదు, సొలొమోనుల యొక్క రచనల యొక్క వాగ్దానాల యొక్క ప్రభావము ప్రవక్తల గ్రంథాలలోని ప్రవక్తల పైన, వారి యొక్క వాగ్దానాల పైన ఉంది. ఇది మనం గ్రహించాలి. కాబట్టి ఈ విధంగా జరిగిన, నేను స్క్రీన్ ని క్లియర్ చేస్తున్నాను, తర్వాత కాన్సెప్ట్ లోకి మనం వెళ్దాం. ఈ ప్రభావము అనే విషయం మనం అర్థం చేసుకుంటే
తర్వాత ముఖ్యమైన విషయం దేవుని వాగ్దానాల గురించి ఏంటి అంటే లేఖన రచయితలు వారికి ముందు జీవించిన వారి మధ్య సారూప్యతలు కనుగొన్నారు కనుగొన్నట్లు దేవుని వాగ్దానాలు ప్రభావితం చేశాయి దేవుని వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో అంటే ఇప్పుడు మనం వెనక నుండి వద్దాం ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి లేదా ప్రవక్తలు ఉన్నారు ఎవరా ప్రవక్తలు యెషయ ఇర్మియా ఏస్కేలు దానియేలు మొదలగు ప్రవక్తలు ఇంకా చాలా మంది ఉన్నారు ఇది మనకి స్పష్టం వీరి కాలానికి ముందు జీవించిన వారు ఎవరు యెషయా కాలానికి ఇర్మియా కాలానికి యెహెజ్కేలు కాలానికి దానియేలు కాలానికి ముందు జీవించిన వ్యక్తులు ఎవరు అందరి వ్యక్తులు కాదు కానీ కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల గురించి వ్యక్తులని ఇక్కడ మనం ప్రస్తుతించుకుందాం మెన్షన్ చేసుకుందాం మొదటి నుంచి మొదలు పెట్టుకుంటే మొట్టమొదటి ముఖ్యమైన వ్యక్తి ఎవరు మానవులలో ఆదాము మొట్టమొదటి వ్యక్తి సరే హవ్వ పేరు కూడా రాద్దాం ఆదాము హవ్వ ఆదాము హవ్వల తర్వాత ముఖ్యమైన వ్యక్తి ఎవరు కయీను హేబెలు తర్వాత ముఖ్యమైన వ్యక్తులు ఎవరు నోవహు అనుకుందాం ఆ తర్వాత ముఖ్యమైన వ్యక్తి ఎవరు అబ్రహాము 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 కుమారులు అంటే ఎవరు ఇస్సాకు యాకోబు ఇస్రాయేలీలు ఇస్రాయేల్ దేశం అంతా అందులో కలిసిపోతుంది తర్వాత ఎవరు ఇస్రాయేలు దేశము అని అనుకుందాం ఉదాహరణకు అనుకుందాం తర్వాత ఎవరు దావీదు ఒక ముఖ్యమైన వ్యక్తి ఇక్కడ మోషేని రాయడం నేను మర్చిపోయాను మూడవది నాలుగవ దానికి మధ్య మోషే ఒక ముఖ్యమైన వ్యక్తి కాదండి ఇక్కడ కాదు ఇక్కడ అబ్రహాంకి ఇస్రాయేల్కి మధ్య ఇక్కడ అబ్రహాం తర్వాత మోషే వస్తాడు మోషే చరిత్రలో అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ప్రవక్తల గ్రంథాలు ప్రవక్తలు అనేవారు ప్రవక్తల గ్రంథాలు రచించే కాలం ఏదైతే ఉందో ఈ కాలం ఈ వ్యక్తులు జీవించిన కాలం ఏదైతే ఉందో ఇది చాలా ముందు కాలం ఈ కాలం జరిగిపోయిన ఎంతో సమయానికి ఈ కాలం వచ్చింది ఈ ప్రవక్తల గ్రంథాలు ప్రవచన పుస్తకాలు రచించక ముందు ఎంతో కాలం ముందే వీరందరూ ఈ ఎడం వైపు ఉన్నవారు ఆదాము హవ్వలు కానీ కయీను హేబెలు నోవహు అబ్రాము ఇస్సాకు యాకోబు యోసేపు ఇస్రాయేలు దేశము మోషే దావీదు ఇటువంటి వారందరూ జీవించారు వీరి యొక్క లేఖనాల్ని రచిస్తున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఈ యెషయా కానీ ఇర్మియా కానీ యెహెజ్కేలు కానీ దానియేలు కానీ హబక్కూకు కానీ ఆమోసు కానీ జకర్యా కానీ మలాకి కానీ వీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించడం జరిగింది ఒక విషయం గమనించారు ఏ విషయం గమనించారు వీరు రచిస్తుండగా దేవుడు వారిని వారి దృష్టిని ఒక విషయంపై మరల్చాడు ఏమిటి ఆ విషయం అంటే ఈ వ్యక్తులపైకి వారికి ముందు కాలంలో జీవించిన ఈ వ్యక్తులపైకి వారు వారి దృష్టిని మరల్చడం జరిగింది దేవుడే
ఈ ప్రవక్తలు ప్రవచనాల గ్రంథాలు దేవుని వాక్యం లేఖనాలు రచింపజేసేటప్పుడు దేవుడు వారు రచిస్తుండగా వారి యొక్క దృష్టిని వారికి ముందు కాలాలలో జీవించిన కొందరు కీలక వ్యక్తులపైకి వారి దృష్టిని దేవుడు మరల్చడం జరిగింది. ఆ విధంగా మరల్చివేసి దేవుడు వారిని ఒక విషయాన్ని గమనించేటట్లు దేవుడు వారిని ప్రవక్తల్ని చేశాడు. ఏమిటి ఆ విషయం అంటే ఒకే ఒక్క పదం నేను చెప్తాను ఇక్కడ, ఆ పదాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. సారూప్యత లేకపోతే, సారూప్యత అంటే పోలిక, లేకపోతే ఇంగ్లీష్లో సిమిలారిటీ. వారికి ముందు జీవించిన కాలంలోని వ్యక్తుల మధ్యలో సారూప్యతలను గమనించేటట్లు దేవుడు వారిని చేశాడు. యెషయా కానీ యిర్మీయా కానీ యెహెజ్కేలు కానీ ఈ ప్రవక్తలు రచించేటప్పుడు కానీ లేకపోతే ప్రవక్తలకి ముందున్న చరిత్ర పుస్తకాలు కానీ కావ్య పుస్తకాలు అయితే కావ్య పుస్తకాలు రచింపబడే కాలానికి ముందు జీవించిన వ్యక్తులు, లేకపోతే చరిత్ర పుస్తకాలకి రచింపబడిన కాలానికి ముందు జీవించిన వ్యక్తులు. ఆది కాండంలో అయితే యోసేపుకి కాలానికి ముందు జీవించిన వ్యక్తులు. కాబట్టి ఏ కాలానికి రచించిన రచయితలు కూడా వారి కాలానికి ముందు ఏ వ్యక్తులైతే జీవించారో ఆ వ్యక్తుల మధ్య సారూప్యతలు వారి జీవితాలకి, వ్యక్తులు మాత్రమే కాదు ఆ వ్యక్తుల జీవితాలలో జరిగిన సంఘటనలు, ఇది కూడా మీరు ఇంకో పదం గుర్తుంచుకోవాలి, సంఘటనలు. చాలా కీలకమైన విషయాలు, ఏదో ఆదివారం ప్రసంగం లాగా నేను చెప్పుకుంటూ పోవట్లేదు. నిదానంగా మీరు జీర్ణించుకోవడానికి వీలయ్యేటట్లు రాస్తూ బొమ్మలు గీస్తూ మీకు చాలా నిదానంగా ఎందుకు చెప్తున్నానంటే ఇవి మీ మైండ్లో మీరు ఏ డౌట్ లేకుండా వీటిని మీరు ప్రింట్ చేసుకోవాలి. అప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చూసే విధానం సమూలముగా మార్పు చెందుతుంది. లోతైనది దేవుని గ్రంథం, నిదానించి చదువుకోవాల్సిన గ్రంథం, నిదానించి చూసుకోవాల్సిన గ్రంథం. ప్రవక్తలు వారికి ముందున్న వ్యక్తుల మధ్య, ఆ వ్యక్తుల జీవితాలలో జరిగిన సంఘటనల మధ్య ఒక సంఘటనతో ఇంకో సంఘటనకి సారూప్యత ఉంది. అంటే మొదట జరిగిన సంఘటన వంటి సంఘటనే తర్వాత కూడా జరుగుతుంది. ఆదాము జీవితంలో జరిగినట్లే కయీను జీవితంలో జరుగుతుంది, లేకపోతే ఆదాము జీవితంలో జరిగినట్లే నోవహు జీవితంలో జరిగింది, లేకపోతే నోవహు జీవితంలో జరిగినట్లే అబ్రహాము జీవితంలో జరిగి ఉండవచ్చు, లేకపోతే నోవహు జీవితంలో జరిగినట్లే ఇస్రాయేలీల జీవితంలో జరిగింది. మోషే యొక్క పోలిక తర్వాత యేసు ప్రభువులో ఉంది, లేకపోతే ఎర్ర సముద్రం యొక్క సంఘటన వంటి సంఘటనే తర్వాత కాలంలో జరుగుతుంది, బబులోను చెర వంటి సంఘటనే నిర్గమ కాండంలో జరిగింది. కాబట్టి సారూప్యతలు, పోలికలు, సిమిలారిటీస్ ఉన్నట్లు వీరు గ్రహించారు. ఈ విధమైన గ్రహింపు వీరికి వేటి ద్వారా కలిగింది అంటే వాగ్దానాలు ఎంత ముఖ్యమైనవో చూడండి. దేవుని వాగ్దానాలు ఎంత ముఖ్యమైనవో చూడండి. ఈ గ్రహింపుని, సారూప్యతలు ఉన్నాయి, మాకు ముందు జీవించిన వారి వ్యక్తుల మధ్య సారూప్యతలు పోలికలు ఉన్నాయి, మాకు ముందు జరిగిన సంఘటనలకి మధ్యలో ఒకదానికి ఒకటి మధ్య సారూప్యతలు ఉన్నాయి అని ఈ యెషయా ప్రవక్త కానీ యిర్మీయా కానీ యెహెజ్కేలు కానీ ఇటువంటి ప్రవక్తలు గ్రహించారంటే దేనిని బట్టి గ్రహించారు? వారు వారికి ముందున్న వాగ్దానాల ద్వారా మాత్రమే వారు అవి గ్రహించడం జరిగింది. దేవుని వాగ్దానాల యొక్క ముఖ్య లక్షణాలలో యొక్క లక్షణం ఏంటంటే అవి, దేవుని వాగ్దానాలని నువ్వు జాగ్రత్తగా అధ్యయనం చేసినప్పుడు, ధ్యానించినప్పుడు అది నిన్ను దేనికి నడిపిస్తుందంటే వ్యక్తులకి పరిశుద్ధ గ్రంథంలోని కీలక వ్యక్తులకి మధ్య పోలికలు చూసేటట్లు దేవుని వాగ్దానాలను చేస్తాయి. అప్పుడే నీవు దేవుని వాగ్దానాలని సరైన రీతిలో అధ్యయనం చేసినట్టు లెక్క. నీవు దేవుని వాగ్దానాలని అనుదినము ఎత్తిపట్టి ప్రార్థన చేస్తారు కదండి, ఎన్నిసార్లు ఎత్తిపట్టి ప్రార్థన చేసినా ఆ వాగ్దానాలు
ద్వారా నీవు ఈ పోలికలు గ్రహించవచ్చు అనేది నీవు ఈ రోజు వరకు నువ్వు గ్రహించి ఉండకపోతే దేవుని వాగ్దానాలని నీ జీవితంలో ఇప్పటి వరకు నీవు దేవుడు నీకు అర్థం చేయించాలనుకుంటున్న విధంగా నీవు ఇంకా అర్థం చేసుకోలేదు. ఇది ప్లెయిన్. దేవుని వాగ్దానాలు ఆ విధంగా పేరుకుపోతూ వచ్చిన ఒకదాని తర్వాత ఒకటి వచ్చిన వాగ్దాన పాత నిబంధనలో మనం ధ్యానించినప్పుడు అది మనల్ని దేని వైపు నడిపించాలంటే, ఆహా ఈ వాగ్దానాలను బట్టి నాకు తెలుస్తుందంటే ఈ సంఘటనకి ఈ సంఘటన మధ్య ఒక సారూప్యత ఉంది, ముందు జరిగిన లాంటి సంఘటనే తర్వాత కాలంలో కూడా జరిగింది, దీన్ని ఈ వాగ్దానాన్ని బట్టి నాకు ఇది స్పష్టమవుతుంది. ఆ ఆదాము జీవితంలో జరిగినట్లుగానే ఆ ఇస్రాయేలీల జీవితంలో జరిగింది, ఆదాము జీవితంలో జరిగినట్లుగానే ఇస్రాయేలీల జీవితంలో జరిగింది. ఏదైనా వనం నుంచి వెళ్ళగొట్టిన విధంగానే వారు దేశ దిమ్మరులై ఆదాము హవ్వలు తిరిగినట్లుగానే ఇస్రాయేలీలు అరణ్యంలో 40 సంవత్సరాలు దేశ దిమ్మరుల వాళ్ళు తిరిగారు. ముందు జరిగినటువంటి సంఘటనలే, ముందు జరిగిన సంఘటనలను పోలిన సంఘటనలే, ముందు జరిగిన ముందు ఉన్న వ్యక్తులను పోలిన వ్యక్తులే, మరలా మరలా వచ్చారు వ్యక్తులు, సంఘటనలు మరలా మరలా జరిగాయి అనే గ్రహింపు దేవుని వాగ్దానాల యొక్క అధ్యయనం నీకు కలిగించకపోతే నీవు ఈ రాటి వరకు జీవితంలో దేవుని వాగ్దానాలని సంపూర్తిగా అర్థం చేసుకోలేదు. కేవలం నీ వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన వాగ్దానాలు కానీ వాటిని చూసావు, అవి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వాగ్దానాలు కాదు అని నేను ఎక్కడా అనట్లేదు, అది కూడా వినండి. కానీ ఇది చాలా మైనర్ విషయం, చాలా చిన్న విషయం. దేవుని వాగ్దానాలు నీ జీవితానికి నీ జీవితంలో సమస్యలకు సంబంధించినవి అని గ్రహించడము చాలా 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 చిన్న విషయం. పాలు త్రాగవలసిన స్థితిలోనే మీరున్నారు, మాంసము తినే స్థితిలో మీరు లేరు, నేను లేను. మాంసము తినే స్థితి ఎప్పుడు వస్తుందంటే ఈ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, దేవుని వాగ్దానాలు కేవలం నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వాగ్దానాలు మాత్రమే కాదు, ఇవి ఈ వాగ్దానాల ద్వారా నేను దేవుని యొక్క వృత్తాంతాన్ని, నేను దేవుడు నడిపిస్తున్న వృత్తాంతాన్ని నేను గమనించగలను. అవి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. ముందు వచ్చిన వాగ్దానాలు తర్వాత వచ్చిన వాగ్దానాలలో భాగంగా ఉన్నాయి. మోషే మరియు ఇతరులు వాటిని రచించేటప్పుడు ఆ ప్రవక్తలు లేఖన రచయితలపై సహితము దేవుని వాగ్దానాల యొక్క ప్రభావముకి లోనై వారు వారి రచనలు లేఖనాలను రచించడం జరిగింది. లేఖనాలు ఏ విధంగా రచింపబడాలి, లేఖనాలలో ఏముండాలి, లేఖనాలలో ఏమి ఉండకూడదు, లేఖనాల యొక్క సంఘటనలు ఏ విధంగా వివరించాలనేవి లేఖన రచయితలు ఎక్కడ నుండి వారు గైడెన్స్ ని పొందుకున్నారు, మనకి ఇప్పటి వరకు తెలిసిన విషయం ఒక్కటే, వారు పరిశుద్ధాత్మ ప్రేరేపితులై రచించారు, అంతవరకే తెలుసు. ఇంకొంచెం లోతుకు వెళ్ళినప్పుడు, బిబ్లికల్ థియాలజీ సబ్జెక్ట్ లోకి వెళ్ళినప్పుడు, బైబిల్ని పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం గ్రహించేది ఏంటంటే వారి పైన వారికి ముందున్న లేఖనాలలోని వాగ్దానాల యొక్క ప్రభావం ఉంది. ఏమి రచించాలి, ఏమి రచించకూడదు, జరిగిన సంఘటనని ఏ విధంగా వివరించాలి, ఏ విధంగా వివరించకూడదు, లేఖనాలను ఏ విధంగా రచించాలనే విషయాల్ని కూడా దేవుని వాగ్దానాలు ముందు, వారి కాలానికి ముందు వచ్చిన దేవుని వాగ్దానాలు నిర్ణయించాయి. అంటే ఎజెండా సెట్ చేసినాయి. ఎజెండా అంటాం కదా, మీటింగ్ కి ఎజెండా, ఎజెండా సెట్ అయిపోయింది. ఎజెండా అని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. ఈ ఎజెండా ఏదైతే ఉందో, లేఖనాల యొక్క రచన ఎక్కడ ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది, ఎజెండాని ఎవరి చేత సెట్ చేపించాడు దేవుడు, మొట్టమొదట లేఖనాలు రచించిన వ్యక్తి ఎవరు, ఎవరండి, మోషే. ఈ మోషే అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా ముఖ్యమైన వ్యక్తి. ఎందుకంటే
మోషే కంటే ముందు మోషే కంటే గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఎవరు? అబ్రాహాము, నోవహు, ఆదాము, హవలు మోషే కంటే గొప్పవారు. ఎందుకంటే వారు మోషేకి తండ్రుల వంటి వారు. కాకపోతే మోషేనే గొప్ప వ్యక్తి అని నేను ఎందుకు అంటానంటే, మోషే కంటే గొప్ప వ్యక్తులు మోషేకి ముందు కాలంలో ఉన్న మోషే గొప్ప వ్యక్తి అనే విషయం మనం ఎందుకు గ్రహించాలంటే, మొట్టమొదట లేఖనాలు రచించిన వాడు మోషేనే. మోషే ద్వారా దేవుడు ఎజెండాని సెట్ చేశాడు. తాను నడిపించబోయే వృత్తాంతానికి ఎజెండా సెట్ చేశాడు మోషే ద్వారా దేవుడు. మోషే రాసిన మొట్టమొదటి లేఖనాలు పంచకాండాలు ఏవైతే ఉన్నాయో, పంచకాండాలలో ఏ వాగ్దానాలు అయితే ఉన్నాయో, పంచకాండాలలో ఏ వ్యక్తులైతే ఉన్నారో, ఆ వాగ్దానాల ద్వారా, ఆ రచనల ద్వారా, ఆ వ్యక్తుల ద్వారా, ఆ సంఘటనల ద్వారా, మోషే ద్వారా దేవుడు ఎజెండా సెట్ చేశాడు. అంటే తర్వాత వచ్చిన మోషే రచించిన గ్రంథాలలోని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మోషే రచించిన గ్రంథాలలోని సంఘటనలు ఏవైతే ఉన్నాయో, అటువంటి వ్యక్తులను పోలిన వ్యక్తులే తర్వాత కాలంలో కూడా రానై ఉన్నారు. పంచకాండాలలో జరిగిన సంఘటనలను పోలిన సంఘటనలే తదుపరి కాలాలలో జరగనై ఉన్నాయి. చాలా ముఖ్యమైన విషయం నేను చెప్తున్నాను. ఏమన్నాను? పంచకాండాలలో ఉన్నటువంటి వ్యక్తులను పోలిన వ్యక్తులే తదుపరి కాలాలలో భవిష్యత్తులో రానై ఉన్నారు. రెండోది విషయం ఏమన్నాను? పంచకాండాలలో జరిగినటువంటి సంఘటనలను పోలిన సంఘటనలే భవిష్యత్తులో జరగనై ఉన్నాయి. ఈ ఎజెండాని దేవుడు సెట్ చేశాడు మోషే ద్వారా. ఇప్పుడు ఈ వ్యక్తులను పోలిన వ్యక్తులే తర్వాత వస్తారని ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? తర్వాత మోషే తర్వాత ఎవరు వచ్చారు రచయితలు? సమూయేలు అనుకుందాం కదా. మోషే తర్వాత సమూయేలు వచ్చాడు. సమూయేలు, దావీదు, ఇంకా మొదలగు ప్రవక్తలు సొలొమోను, యెషయా, వీళ్ళందరూ ఉన్నారు. వీరందరూ ఏ విధంగా గ్రహించగలిగారు? మోషే రచించిన ఆది కాండంలోని వ్యక్తులను పోలిన వ్యక్తులే తర్వాత వస్తారు. మోషే రచించిన పంచకాండాలలోని సంఘటనలు పోలిన సంఘటనలే మా కాలంలో కూడా జరుగుతున్నాయి, మాకు ముందున్న కాలంలో కూడా జరిగాయి అని వీరికి ఎవరు నేర్పించారు? ఈ సమయలు, దావిదు వంటి వారికి ఎవరు నేర్పించారంటే, పరిశుద్ధాత్మ నేర్పించాడు. నిజమే, పరిశుద్ధాత్మ వేటి ద్వారా నేర్పించాడు? దేవుని వాగ్దానాల ద్వారా నేర్పించడం జరిగింది. కాబట్టి వారు దివ్య దృష్టితో, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ కింద, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కింద, మోషే తర్వాత లేఖనాలని రచించినటువంటి రచయితలు ఎవరైతే ఉన్నారో, ఆ రచయితలు సమూయేలు, దావీదు, సొలొమోను, యెషయా, యిర్మీయా వగైరా వగైరా ప్రవక్తలు, దైవజనులందరూ కూడా, వారు వారికి ముందున్న వారి యొక్క పోలికల్ని, వారు ఆ ముందు జరిగిన సంఘ వారి ముందున్న వ్యక్తుల మధ్యలో పోలికల్నే కాదు, వారి కాలంలో జరుగుతున్న సంఘటనల్ని కూడా ముందు కాలంలో జరిగిన సంఘటనలతోటి వారు పోల్చి చూసి, అరే మా కాలంలో జరుగుతున్న సంఘటనలు, మా కాలంలో జీవిస్తున్న వ్యక్తులు, ఈ వ్యక్తులు మా కాలంలో ఉన్న వ్యక్తులను పోలిన వ్యక్తులే కదా గతంలో కూడా ఉన్నది, మా కాలంలో జరుగుతున్న సంఘటనల వంటి సంఘటనలే కదా గతంలో మోషే రచించాడు అని వారు గ్రహించేటట్లు దేవుడు వారిని చేశాడు. ఏ దేనిని ఉపయోగించి చేశాడు? దేవుని వారికి ముందున్న వాగ్దానాల ద్వారా. కాబట్టి సమూయేలు రచిస్తుండగా, దావీదు కీర్తనలు రచిస్తుండగా, సమూయేలు చరిత్ర పుస్తకాలు రచిస్తుండగా, దావీదు కీర్తనలు రచిస్తుండగా, సమూయేలు సొలొమోను ప్రసంగి రచిస్తుండగా, యెషయా ప్రవక్త యెషయా గ్రంథం రచిస్తుండగా, వీరందరూ రచిస్తుండగా వీరు గ్రహించింది ఏంటంటే, మా కాలంలో ఉన్న వ్యక్తులు ముందటి వ్యక్తుల వలె ఉన్నారు, మా కాలంలో జరుగుతున్న సంఘటనలు ముందు కాలంలో జరిగినటువంటి సంఘటనలే. ఆ విధమైన ఒక
బోధని దివ్య బోధని దివ్య ప్రత్యక్షత బోధని వారు పొందుకొని సమూయేలు తన గ్రంథాలను రచించడం జరిగింది. యెషయా తన గ్రంథాలను రచించడం జరిగింది. దావీదు తన కీర్తనలను రచించడం జరిగింది. కాబట్టి ఇటువంటి విధమైన ఒక ఒక సంబంధం లేఖనాలలో ఉంది అని మీరు గ్రహించనంత కాలము మీకు బైబుల్ ఏ మాత్రము ఇంకా అర్థం కానట్లే లెక్క. ఈ రోజు వరకు మనం పరిశుద్ధ గ్రంథాన్ని అనేక సార్లు చదివి ఉండవచ్చు, కానీ ఎన్నిసార్లు చదివినా దాని స్ట్రక్చర్, అండర్లయింగ్ స్ట్రక్చర్ ఆఫ్ స్క్రిప్చర్స్ బేస్డ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, ప్రామిస్ ఓరియంటెడ్ స్ట్రక్చర్ ఆఫ్ స్క్రిప్చర్, ఇఫ్ యు డోంట్ realize that such a concept of as this exists within the scriptures, if you don't know how the scriptures are written and built, if you don't know the dynamics behind the writing of the scriptures, that such kind of dynamics exist within the scriptures, then you will always remain as a milk drinking believer, not as one who can digest the meat of scriptures. Meat doesn't mean gifts of the Holy Spirit. Milk doesn't mean the word of God. That is the misconception that some brothers and sisters of extreme Pentecostalism have created, that meat means the gifts of the Holy Spirit and the revelations and all this, and milk means the word of God. And they say that we have gone beyond the milk. Now we have direct connection with heaven. We are getting visions and all these things. I have already told you and warned you about this in my previous class. That is not the right interpretation of milk and meat. What we are listening now, this is the meat. Milk is the word of God. Meat is also the word of God. At what level are we? Let us test and question ourselves. If we don't know that such kind of structure exists within the scriptures, okavela devuni vaagdanala venaka ituvanti vidhamaina oka aakar oka structure undani manaku teliyakapothe, mundu vachina vaagdanala tarvata vachina vaagdanala bhagamu, mundu vachina vyaktulanu polina vyaktule, mundu jarigina sanghatanalu polina sanghatane tarvata jarigayi, వాటి మధ్య వారి కాలాలలో జరుగుతున్న సంఘటనలని వ్యక్తులని వారు ముందు కాలాలలోని సంఘటనలతో వ్యక్తులతో లేఖన రచయితలు పోల్చి చూసి మరి ఆ పోలికలు ఎత్తిపట్టి మరి వారు లేఖనాల్ని రచించారు అని నీవు గ్రహించకపోతే నీకు ఇప్పటి వరకు నీవు ఈ రోజుకి సంఘ కాపరివై ఉండొచ్చు, అయినా నీకు బైబిల్ తెలియనట్టే ఇంకా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుందాం. వారు కాబట్టి ఈ యెషయా ప్రవక్త కానీ, యిర్మీయా కానీ, యెష్కేల్ కానీ, దానియేలు కానీ, దావీదు కానీ, సమూయేలు కానీ, వీరందరూ రచించేటప్పుడు ఏ విధంగా రచించారంటే ముందు కాలంలో ఉన్న వ్యక్తులు వారి కాలంలో ఉన్న వ్యక్తులతో ఉన్న సారూప్యతలు ఎత్తి చూపుతూ లేఖనాలు రచించడం జరిగింది. ఆ విధంగా కనెక్ట్ చేసుకుంటూ ఆ విధంగా దేవుని వృత్తాంతం ముందుకు వెళ్ళింది. ఈ విధమైన ఒక టైట్ కనెక్షన్ ఉంది విత్ఇన్ ద స్క్రిప్చర్స్. ఇఫ్ యు రియలైజ్ దట్ దర్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ అండ్ అన్బ్రేకబుల్ బాండ్ విత్ ఇన్ ద స్క్రిప్చర్స్, దెన్ అండ్ ఓన్లీ దెన్ యూ విల్ స్టాప్ అప్లైయింగ్ అండ్ ఇంటర్ప్రెటింగ్ స్క్రిప్చర్స్ ప్యూర్లీ పర్సనల్లీ అండ్ సెల్ఫిష్లీ, స్వార్థపూరితంగా, వ్యక్తిగతంగా, కేవలం స్వార్థపూరితంగా, కేవలం వ్యక్తిగతంగా మాత్రమే లేఖనాలని అర్థం చేసుకొని వాటిని నీ జీవితంలో అన్వయించడం మానివేస్తావు ఫర్ ఎవర్. ఎప్పుడు ఇటువంటి విధమైన లేఖనాలలో సంబంధాలు ఒక స్ట్రక్చర్ ఉంది అని నీవు గ్రహించినప్పుడు అప్పుడు నీవు దేవుని కోసం జీవించడం మొదలు పెడతావు. ఇది కేవలం థియరటికల్ గా ఈ వారం నేను మీకు చెప్పాను. సంబంధాలు ఉంది, వాగ్దానాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంది, ఒక వాగ్దానంలో ఇంకో వాగ్దానం ఇమిడి ఉంది, లేఖనాలు రచించేటప్పుడు రచయితలు వారి ముందున్న కాలంలోని వ్యక్తులని, వాగ్దానాలని, సంఘటనలను దృష్టిలో పెట్టుకొని వారు రచించడం జరిగింది. ఇవన్నీ
థియరీ మీకు క్లియర్గా ఈ వారం నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వచ్చే వారం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తోటి మనము చూడబోతున్నాము ఏ విధంగా దేవుని వాగ్దానాలతోటి ఆదికాండ 3:15 తోటి అది దేవుని వాగ్దానాలలో అతి కీలకమైన ప్రారంభ వాగ్దానాలలో అతి ముఖ్యమైన వాగ్దానం బైబిల్ మొత్తానికి మూలమైనటువంటి వాగ్దానం ఆదికాండం 3:15 తోటే మనం వచ్చే వారం ప్రారంభించుకుంటాం. ఆ ఆదికాండం 3:15 వాగ్దానంతో మొదలు పెట్టుకొని ఆ తర్వాత కాలాలలో రచింపబడుతూ వస్తున్న వాగ్దానాలలోకి మనం ప్రయాణం చేయబోతున్నాం. ఏ విధంగా ఏ థియరీ అయితే ఈరోజు చెప్పానో దాని యొక్క ఇలస్ట్రేషన్ వివరణ ఉదాహరణలతో పాటుగా మనం వచ్చే వారం మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈరోజు జరిగిన తరగతి ఏదైతే ఉందో ఆ తరగతి మీరు మాటి మాటికి చూడకపోతే వచ్చే వారం నేను చెప్తున్న తరగతిలోని వివరణలు మీరు అపార్థము చేసుకొని ఆవేశపడి మీ మనకిష్టం వచ్చినట్లుగా వాటి అర్థం చేసుకొని వెంటనే మన సంఘం పైన మన తోటి విశ్వాసుల మీద ప్రయోగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన బుద్ధి అది కదా, ఏదైనా కొత్తగా తెలుసుకోవాలని వెంటనే ఇంకో వాళ్ళ దగ్గర చూపించకపోతే మనకి ఆకలి చచ్చిపోతుంది, నిద్ర పట్టదు, తిండి రాదు. కాబట్టి తొందర పడకండి. ఆ బిబ్లికల్ థియాలజీ సబ్జెక్ట్ మొత్తం నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం మన టాలెంట్ వేరే వాళ్ళ మీద చూపిద్దాం. తొందర పడకండి, మొత్తం నేర్చుకున్న తర్వాత అప్పుడు మరలా ధ్యానించి అప్పుడు మీరు వేరే వాళ్ళని శిష్యులుగా తయారు చేసే పనిలో మీరు ఉండవలసిందిగా నేను కోరుతున్నా. ఒక చిన్న వార్నింగ్ లాగా ఇస్తున్నాను, మీరు నేర్చుకుంటున్నవి నేర్చుకుంటున్నట్లుగానే ఇతరులతో పంచుకోవడం మొదలు పెట్టకండి అప్పుడు. ఎందుకంటే మనం ఇంకా సగం కూడా నేర్చుకోలేదు. పూర్తిగా నేర్చుకొని పూర్తిగా అర్థం చేసుకొని ఇతరులను నేర్పించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈరోజు తరగతి ఒక ప్రార్థనతో మనం ముగించుకుందాం. దయచేసి మీ అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ నేటి తరగతిని మనం ముగించుకుందాం. దయచేసి ప్రార్థన. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం. లేఖనాలు రచన వెనక ఉన్న స్ట్రక్చర్ ఏంటో, లేఖన రచయితల వారు రచిస్తుండగా వారి మదిలో మెదిలిన విషయాలు ఏంటో, వారు వేటి వలన ప్రభావితం చేయబడి రచించారో, లేఖనాల రచనలలో ఆ వాగ్దానాల యొక్క లక్షణాలు ఏంటి, ఒక వాగ్దానంతో ఇంకో వాగ్దానం ఏ విధంగా సంబంధం కలిగి ఉంది, వీటి గురించి అర్థం చేసుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం ప్రభా. నీ వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం. దయచేసి మాకు జ్ఞానం అనుగ్రహించండి. నీ వాక్యంలో ఒక చోట హెచ్చరిక ఇచ్చి ఉన్నావు ప్రభా, పౌలు రచించిన రచనలు అర్థం చేసుకోవడం అర్థం గ్రహించుటకు కొన్ని లేఖనాలు ఎంతో కష్టతరమైనవి, వాటిని విద్యా విహీనులు బుద్ధిహీనులు తమ స్వకీయ నాశనం నిమిత్తం వాటిని అపార్థం చేసుకుంటారు అనే హెచ్చరిక మాకు ముందే ఇచ్చి ఉన్నావు. కాబట్టి లేఖనాలని అర్థం చేసుకోవడం ఎంత తేలికో, తేలిక మాత్రమే కాదు అంత కఠినమని కూడా మేము గ్రహించిన వారమై జాగ్రత్తగా నీ వాక్యాన్ని నేర్చుకునే కృపని మాకు దయచేయండి ప్రభా. నీ వాక్యం పైన కట్టబడే జీవితాలు మాకు దయచేయండి ప్రభా. అట్టి కృపను మాకు, అట్టి జ్ఞానాన్ని మాకు దయచేయమని మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయొచ్చు వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.